Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ నిల్లేందనుకుంటా బాగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అందర్నే జైల్లో పెట్టి చేశాడంట. అందర్నే 40 మంది మా ఎమ్మెల్యేల్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తాడంట, జైల్లోకి పంపించేస్తాడంట. అసలు జైల్లో ఉండేవరు ఈ 15-16 నెలలుగా జైల్లో ఉండేవరని అడుగుతా ఉన్నా. ఈ లోకేషన్ని ఆ నాన్నని నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని మన రాష్ట్ర ప్రజలు మీరు 5 సంవత్సరాలు చేసిన మీ పాపాలకి మీ అవినీతి పెచ్చు పెరిగిపోయి మీ అహంకారంతో మీ సామాజిక బలంతో మీ అధికార బలంతో 5 సంవత్సరాల పాటు ఇక్కడ దోచేశారే, దోచేస్తే కదా మిమ్మల్ని ప్రజలందరూ కూడా మీకు మొట్టికాయ వేసి 23 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసి 16 నెలలుగా మిమ్మల్ని జైల్లో పెట్టల ప్రజలు సిగ్గు లేకుండా ఏదో పెద్ద పెద్ద నువ్వు అసలు లోక జ్ఞానం తెలియని ఈ లోకేష్ ఏం మాట్లాడతావు నువ్వు? రాజారెడ్డి గారి సంస్కృతి అసలు రాజారెడ్డి గారు తెలుసా నీకు? నీకు కాదు. రాజారెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తి, సేవాతత్పరుడు. రాయలసీమలో రాజారెడ్డి గారు పేదల పక్షాన పోరాడే ఒక గొప్ప వ్యక్తి. ఆయన పేదల పాలిట పెన్నిధిగా రాజారెడ్డి గారు ఉన్నారు. ఆయన చరిత్ర తెలిసినా తెలుసుకున్నాం మేము, అంటే మేము కూడా మాకు కూడా తెలియదు రాజారెడ్డి గారు. ఆయన చరిత్ర చెప్తారు, రాయలసీమ వెళ్ళినా కడప జిల్లా వెళ్ళినా రాజారెడ్డి గారు ఒక మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తారు. అది తెలుసుకున్నాం. కానీ ఈ లోకేషన్ రాజారెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రాజారెడ్డి గారు రాజకీయం చేసేటప్పుడు మీ అయ్యి కూడా పాలు తాగుతూ ఉండుంటాడు నాకు తెలిసి, అంటే రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రాజకీయం చేసేటప్పుడు. మీ నాన్నకే తెలియదు, నీకేం తెలిసింది రాజారెడ్డి గారి గురించి? రాజారెడ్డి గారి సంస్కృతి లేకపోతే రాయలసీమ వాళ్ళు ఇంత లుంగీలు కట్టు, అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ఇటువంటి, అంటే రాయలసీమలో నువ్వు పుట్టలా, అంటే నువ్వు బుట్టి ఉండవాలి, మీ నాన్న పుట్టాడు, నువ్వు ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో బుట్టుంటావు, అంటే రాయలసీమ వాడిగా కూడా నువ్వు రాయలసీమ సంస్కృతిని కూడా నువ్వు మీరు కించపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని చెప్పేసి ఈ లోక జ్ఞానం లేని లోకేష్ని అడుగుతూ ఉన్నావు. ఈరోజు వచ్చావు, నువ్వేం మాట్లాడావు, నీ భాష ఏంటి, పేద పేద మాటలు, మాటలు కోటలు దాటడం తప్ప ఏమైనా ఉందా? అసలు కరోనా మహమ్మారి, ఒక మహమ్మారి ఒక విపత్తు మనకు వచ్చింది, వచ్చినప్పుడు ఏం చేయాలి, పారిపోతామా? సరే మీ నాన్న 70 సంవత్సరాలు పైబడ్డవాడు, ఆయన వయసురీత్యా ఇబ్బందిగా ఉందని పారిపోయాడు, వెళ్ళిపోయాడు హైదరాబాదు. నీకేమైంది? నువ్వు ఎప్పుడన్నా ఈ 6 నెలల కాలంలో ఈ కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? మమ్మల్ని కూడా గెలిపించారు కదా 5 సంవత్సరాలు, మేము కూడా పరిపాలన చేశాం కదా, కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ పరిస్థితులు ఏంటి, పేదలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఎప్పుడన్నా మీరు గమనించారా? గమనించలా. కానీ ఈ రోజున మేము కరోనా ఇబ్బందులున్నా సరే, కరోనా వస్తే వచ్చింది, చస్తే చస్తామని చెప్పేసి 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలలో ఉన్నాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం. ఈరోజు ఇంతగా మేము తాపత్రయపడుతూ ఉన్నామంటే
కరోనా వస్తే పారిపోతామా? కరోనా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతే హైదరాబాద్ లో కరోనా లేదా? హైదరాబాద్ నుంచి పారిపోయి ఏ ఢిల్లీలోనో వెళ్తే ఢిల్లీలో కరోనా లేదా? ఢిల్లీ వదిలిపెట్టి ఇతర దేశం అమెరికా వెళ్తే అమెరికాలో కరోనా లేదా? కరోనాను ఎదుర్కొన్నామయ్యా. మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి కరోనాను ఎదుర్కొందాం, జాగర్తలు పాటిద్దామని చెప్పేసి చెప్పిన ఆయన మాట, కరోనా ఒక మహమ్మారి, అది కూడా ఒక వ్యాధి లాంటిది, అది దాంతో కూడా మనం కొన్నాళ్ల పాటు ఇబ్బందులు పడాలి, దాంతో మనం జీవించాలని చెప్పి చెప్పిన మాటను మీరు పలు రకాలుగా మీరు వేరే వేరే అర్థాలు చెప్పారే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే అమెరికా అధ్యక్షుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పారు, కానీ మీరు మాత్రం పారిపోయారు. నిన్న నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కసారి, ఆరు నెలలు అయింది అనుకుంటా, మీ పార్టీ ఆఫీస్కి తాళం వేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు గల్లంత అయిపోయింది, తెలుగుదేశం పార్టీ గల్లంత అయిపోయింది, మేము చెప్పామా? మీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అసలు తెలుగుదేశం పార్టీ ఉందా, ఆఫీస్ ఉందా, ఇట్లా అయితే గోల్మాలే కదా అని చెప్పేసి మీ లీడర్ చెప్పాడయ్యా. అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాటని ఒకసారి, సీనియర్ నాయకుడు కదా ఆయన, తెలుగుదేశం పార్టీ ఎట్లా తెలంగాణలో గల్లంత అయిపోయింది, తాళాలు వేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయిందని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు లాంటి పెద్దవాడు చెప్తూ ఉంటే నువ్వేదో పెద్ద, ఏదో ఆరు నెలల తర్వాత వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తాం, ఏం జరిగిపోయిందని? మా 40 మంది ఎమ్మెల్యేలని నువ్వేం చెప్పు, నీకు ధైర్యం ఉంటే నువ్వు మీడియా ముందుకు వచ్చావు కదా రా, 40 మంది కాదు ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పు, ఒక్క ఎమ్మెల్యే ఫలానా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమని చెప్పేసి మీడియా ద్వారా లోకేష్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సిగ్గు లేకుండా ఒక మాట మాట్లాడేశావు, హైదరాబాద్ పారిపోయావు, నువ్వు కూడా మాకు చెప్పేవాడివే.